మీరు సప్తపది సినిమాలో నటించిన తర్వాత గురువుగారే చాలాసార్లు అడగలేదా మిమ్మల్ని నెక్స్ట్ సినిమాలో వేయమని? ఉందండి, అడిగారు. అప్పుడు మీరు కొన్ని కారణాల వల్ల ఇంకా సినిమా వద్దులే అని అనుకున్నారు? అప్పట్లో సినిమాలు అప్పుడు కుదరలేదు, అంటే నా ఎగ్జామ్స్ మూలంగానో దేని మూలంగానో కుదరలేదు. మిస్ అయిపోయామని ఏమైన బాధ ఉందా? ఎందుకంటే మీరు టాప్ హీరోయిన్ అయిపోయేవారు. ఈ ఒక్క సినిమా వరకు మీరు టాప్ హీరోయినే, బట్ తర్వాత ఇంకా కూడా చాలా కాలం పాటు మీరు మిస్ అవ్వడానికి ఏముందండి? ఇప్పుడు నాకేం మిస్ అయినట్టు, అంత పెద్ద మహానుభావుడి చేతిలో ఇలాగ మలిచి తీసుకొచ్చారు నన్ను. ఇన్నేళ్ల తర్వాత కూడా మీరు పిలుస్తున్నారంటే ఆయన ఇచ్చిన జీవితమే కదా. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన జీవితమే. ఆయన ఇప్పటికీ కూడా సప్తపది గురించి, నా గురించి తలుచుకుంటున్నారంటే ఇంకా ఏం మిస్ అయిపోయినట్టు లెక్క. ఏమీ మిస్ అయిపోలేదు నేను, అదే అనిపిస్తుంది నాకు. ఏమిటో గుండె చాలా పిండేసినట్టుందండి ఆ జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉంటే. ఆయన ఒక వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిత్వం కూడా చాలా దగ్గరగా చూసిన వాళ్ళకి తెలుసు ఎంత ప్రేమగా ఉంటారు, ఎంత హ్యూమేన్గా ఉంటారు అసలు అని చెప్పి. ఆయనకి వంటలు ఆ వీడియోస్ చూడడం చాలా ఇష్టం అండి. కూర్చొని చూసారు, రారా నువ్వు కూడా కూర్చొని చూడు, ఆ వంట ఎలా చేస్తున్నారు నేర్చుకో అంటుండేవారు. మీరు కూడా వంటలు చేసి పెట్టేవారు కదా గురువు గారికి? ఎక్కువ చాలా ఆయనకి ఇష్టం కదా వంట. అది ఏం చేసి పెట్టేవారు? నేను ఆయనకి రిలేటెడ్ అంతా స్వీటే అండి, స్వీట్ రిలేటెడే ఆయనకి ఇష్టం. అలాగా షుగర్ ఫ్రీ ఇవన్నీ రకరకాలుగా చేసి తీసుకెళ్లేవాళ్ళం. షుగర్ ఫ్రీ ఎక్కడ దొరికినా కూడా ఆయన కోసం తీసుకెళ్లేవాళ్ళం. తర్వాత ఆయనకి కొంచెం అంటారు బయట కట్టారు, మామిడిపండు రసం చాలా ఇష్టం ఉండేది ఆయనకి. ఏది కొంచెం పెట్టు, ఇంకొంచెం పెట్టు, ఇంకొంచెం పెట్టు అంటుండేవారు అనమాట. అదొకటి చాలా ఇష్టం. తర్వాత ఆయన చాలా అసలు ఫ్యామిలీతో చాలా క్లోజ్గా ఉంటారండి. ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం ఆయనకి. అవును, అమ్మగారు కూడా ఎంత కళకళలాడుతూ నిండుగా అలా ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఆయన అమ్మగారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆయన తిన్నా తినకపోయినా ఫస్ట్ అమ్మగారి దగ్గరికి వెళ్ళి నువ్వు తిన్నావా అని అడుగుతారు. ఆవిడ తిన్నాను అంటే అప్పుడు వెళ్ళి టేబుల్ దగ్గరికి వెళ్ళి తింటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ లైక్ అసలు వాళ్ళ మధ్య ఉండే అనుబంధం అదిను, అది చూసి ఇంకా ముచ్చటగా చూడాలనిపించేది, అందుకే వెళ్ళేదాన్ని నేను. అదే అనిపిస్తుంది ఇప్పుడు అమ్మగారు మరి ఎలా, అమ్మగారికి ఎవరు మాట్లాడతారు, ఎవరు పలకరిస్తారు? పిల్లలు ఉండడం వేరండి, ఆయన ఉండడం వేరు కదా. ఈ రోజు వస్తుందని అందరికీ ఎక్కడో అంటే థియరిటికల్గా మనకు తెలుసు ప్రతి వాళ్ళకి వచ్చే రోజు ఇదని, కానీ గురుగారి విషయంలో జీర్ణించుకోలేని ఒక అంటే ఆయన గురించి దగ్గరగా తెలుసున్న వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. ఆయన్ని మిస్ అవుతాం, మిస్ అవుతాం. ఎంత చక్కగా అసలు ప్రతి బర్త్డే ఒక పండుగలా చేసుకునేవాళ్ళం వెళ్ళి. అవును, పొద్దున్నేంచి సాయంత్రం వరకు అక్కడ ఉండి కొంత టైం ఫ్యామిలీతో స్పెండ్ చేసేవారు, కొంత టైం ఏమో అందరికీ ఇచ్చేవారు. అలాగ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అండ్ వాళ్ళిద్దరినీ చూస్తే పార్వతి పరమేశ్వరులాగా ఉండేవారు. అవునండి, అది చూడడానికైనా నేను వెళ్ళిపోతూ ఉండేదాన్ని. అమ్మగారు కూడా చాలా మంచి ఆవిడ, చాలా ఆదరణగా ఉంటారు. అమ్మగారికి వాళ్ళ కుటుంబానికి మనలాంటి అమ్మాయిలందరికీ భగవంతుడే బోరుడంత శక్తి ప్రసాదించాలండి ఈ టైంలో. గురుగారి జ్ఞాపకాలు మనకి బలం, మనకి ఉన్నారండి ఆయన సినిమాల ద్వారా ఉన్నారు, మనం చూస్తూ ఉండాలంటే. నేను నా జ్ఞాపకాలు ఎన్నో దాచుకున్నాను ఆయనవి. ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా నేను ఏదో ఒకటి తీసుకుని పెట్టుకుంటూ ఉండేదాన్ని, అలా ఫోటోలు తీసుకుని ఆయన మాట్లాడిన మాటలు అవి కొంచెం పెట్టుకుంటూ. శ్రద్ధగా అంటే విండాక వీడియో ముందు చూసిన మీరు చూపించినప్పుడు ఒక భక్తురాలు దండ గుచ్చితే ఎలా గుచ్చుతుందో అలా మీరు ఫోటోలతో ఒక దండం తయారు చేశారు గురువుగారి ఫోటోలతో. ఎంత భక్తి ఎంత ప్రేమ అందులో ఉందో మీ వైపు నుంచి ఆయన పట్ల క్లియర్గా కనిపిస్తుంది సవిత గారు. అండ్ అది గురుగారికి వీడియో చాలా నచ్చిందండి, చాలాసార్లు చూసుకున్నారు. నువ్వే చేసావా అని అడిగారు, అంటే నేనే చేశాను, ఇది మీకు మాత్రమే ఇంకెవ్వరికి కూడా చూపెట్టలేదు మటుకే ఇది అని చెప్పి. అంత అపరూపమైన వీడియో మాకు మీరు పంచుకున్నారంటేనండి మీకు
ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇవాళ ఆయన లేరు కనుక అందరికీ కూడా ఆయన గురించి తెలియాలని నేను అవునండి ఇస్తున్నాను. సబిత గారు మరో సప్తపది రాదండి, మరో గిరీష్, మరో సబిత గారు, మరో ఇతర నటీనటులందరూ, అలాగే అటువంటి ఒక సన్నివేశం, ఒక అందమైన పాట అండ్ అందరికీ గుర్తుండిపోయిన త్యాగరాజ కీర్తన అందులో సైలెంట్గా మరో గేలరా ఓ రాఘవా. ఏమనుకోకపోతే ఒక్కసారి ఆ ఎక్స్ప్రెషన్స్ గుర్తు చేసుకుంటారా, నేను పాడతాను గురుగారి కోసం. మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన మరుగేలరా ఓ రాఘవా. అన్ని నీవు అనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలిసికుంటినయ్యా, నిన్నే గాని నది వేరెన్న జాల నొరులా, నిన్నే గాని మది వేరెన్న జాల నొరులా, నన్ను బ్రోవవయ్యా త్యాగరాజను మరుగేలరా ఓ రాఘవా. ఇటువంటి సున్నితమైన సమయంలో మీరు వచ్చి మీ జ్ఞాపకాలని మాతో పంచుకున్నందుకు మీకు నమస్కారాలు సబిత గారు. ఇలా రావడం నాకు చాలా బాధగా ఉంది, అది ఇలా రావాల్సి వచ్చింది. ఎప్పుడో అనుకున్నాం, ఎప్పుడో అనుకున్న ఇంటర్వ్యూ ఇలా ఇలా ఇవ్వటం చేసుకోవాలి. కానీ ఒక గొప్ప కళాఖండాన్ని, ఒక సమాజానికి ఇప్పటికి కూడా అది చాలా రెలవెంట్ ఫిలిం సప్తపది. అటువంటి సినిమాలు మళ్ళీ మనం తిరగదోడి ఈ తరం సినిమా దర్శకులందరూ, కథకులు కూడా అటువంటివి రాయాలి, తీయాలని చెప్పి కోరుకుందాం సబిత గారు. అది విశ్వనాథ్ గారి స్ఫూర్తి. అంతటి మనిషి ఆయన దాంట్లో నన్ను కూడా ఒకసారి చేర్చుకున్నందుకు, చిన్న ఫెదర్ నన్ను చేర్చుకున్నందుకు నా అదృష్టం అండి. అదే ఎన్నో జన్మలు చేసుకున్న అంత మంచి సినిమాలో చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్కారం.